146 కీర్తన మొదటి వచనము నుండి. యెహోవాను స్తుతించుడి. ఒక్క మాటను ఇందులో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాకు బాగా నచ్చినటువంటి వచనాన్ని నేను ప్రస్తావిస్తాను. 5వ వచనం చాలా దీవెనగా అనిపించింది. అఫ్ కోర్స్ బైబిల్లో ప్రతి వచనం దీవెన వచనమే. 5వ వచనంలో ఉన్న మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. ఎవరి మీద? దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను. ఆశ ఎవరి మీద? ఆశ పడని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మనిషి అన్న ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఆశపడతాడు. కొంతమంది తిండి కోసం ఆశపడతారు, కొంతమంది ఉద్యోగం కోసం ఆశపడతారు. ఏదో ఒక దానికి మనిషి ఏమవుతాడు? ఆశపడతాడు. కానీ హియర్ చాలా చక్కగా భక్తుడు దేవునితో నడుస్తూ రాస్తున్నాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును. ఏ స్ట్రాంగ్ డిజైర్ అండ్ లాంగింగ్నెస్, ఏ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ ఓన్లీ గాడ్ అలోన్ కెన్ డూ దిస్. చక్కటి మాట. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన మాట. ప్రేమ తర్వాత వచ్చే మాట అదే. 4 అక్షరాల పదం. ఎవడు నిరీక్షణ పెట్టుకొనును, ఆశ పెట్టుకొనును దేవుని మీద. అంటే ఎంత డెస్పరేట్ కాకపోతే మనిషి దేవుడి మీద పెట్టుకుంటాడండి. మనిషి స్వతహాగా కంటి కనిపించని దేవుడి మీద ఆశ పెట్టుకునే రకాలం మనం కాం. టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే మనం కంటి కనిపించే వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకునే రకం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాగానే కుర్చీలో కూర్చున్నా, మా ఇంటికి ఎవరైనా వస్తే టక్మన్ కూర్చు సోఫాలో కూర్చుంటారు. అంతేగాని ఒక నిమిషం ఆగండి వరుణ్ గారు, మీ సోఫా కాళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదో, నేను కూర్చుంటే కాయగలదో లేదో అని ఎవరైనా అంటారా? నేను మీ ఇంటికి వస్తే కుర్చీలో సోఫాలో కూర్చుంటారు, అంతేగాని దాని కాళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదని చూస్తానా? చూడను. ఎందుకంటే నేను కూర్చోగానే ఆ చైర్, ఆ సోఫా నన్ను ఏం చేయగలదు? ఇట్ కెన్ హోల్డ్ మీ. నన్నది మొయ్యగలదు. ఇట్ కెన్ హోల్డ్ మీ, ఇట్ కెన్ క్యారీ మీ అని నాకు చాలా నమ్మకం ఉంది. కనుక ఒక్క నిమిషం ఆగండి, మీ సోఫా సెట్ బాగుందో లేదో చూసి కూర్చుంటానని నేను నన్ను రాగానే చక్కగా ఎంటర్ అవగానే కూర్చుంటాను. అలాగే మీరు రాగానే కూర్చుంటారు. బికాజ్ ఐ నో దట్ దట్ చైర్ ఆర్ దట్ థింగ్ కెన్ హోల్డ్ మీ. కంటి కనిపిస్తున్న వాటిని అంత నమ్ముతాం. కానీ విచిత్రం ఏంటంటే పాస్టర్లకు ఇంకా పెద్ద సవాల్ ఏంటంటే కనిపించని దేవుడి గురించి కనిపించే ప్రజలకు చెప్పాలి. ఇది చాలా కష్టం. కనిపించే ప్రజలకి కనిపించని దేవుడిని నమ్ముకోండి అని చెప్పాలి. ఏటో ఏడు చెప్తాడు, అలాగే పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారు అనుకునే బ్యాచ్ కూడా ఉంటారు. కానీ నేను చెప్పే మాటలన్నీ ఒకప్పుడు భూమి మీద దేవునితో నడిచిన వారు రాసిన మాటలే. వారి చేత దేవుడు రాయించిన మాటలే. ఎంత గొప్ప మాటో. యాకోబు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? ఎవరున్నారో ఆశ పెట్టుకునే వాళ్ళ లిస్టులో కింద రాశాడు 7వ వచనం. బాధపరచబడ్డ వారు ఉన్నారు, వాళ్ళు న్యాయం కోసం ఆశ పెట్టుకున్నారు. కనబడుతుందా వచనంలో మీకు? నెక్స్ట్, ఆకలి కొన్నవారు ఉన్నారు, వాళ్ళు దేనికోసం ఆశ పెట్టుకున్నారు చెప్పండి? ఆహారం కోసం వాడు ఆశ పెట్టుకున్నాడు. బంధింపబడిన వాడు ఉన్నాడు, వాడు దేనికోసం ఆశ పెట్టుకుంటున్నాడు? నాకు విడుదల ఎప్పుడా అని వాడు ఆశ పెట్టుకుంటున్నాడు. గుడ్డివాడు ఉన్నాడు, నాకు చూపు ఎక్కడగలుగుతుందా అని వాడు ఆశ పెట్టుకుంటున్నాడు. కృంగిన వాడు ఉన్నాడు, నేను ఎప్పుడు లేవనెత్తపడతానా అని వాడు ఆశ పెట్టుకుంటున్నాడు. వీటన్నిటినీ యెహోవా ఏం చేయగలడట? నెరవేర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వెనక్కి మాటలు చెప్పండి, నా యేసయ్య నా ఆశను నెరవేర్చగల సమర్థుడు. ఆమేన్. మరలా చెప్దాం, నా యేసయ్య
నా దేవుడు నా నిరీక్షణను నెరవేర్చగల సమర్థుడు. ఆమేన్.